హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. హైదరాబాద్లో మ్యాన్ హోల్స్ చాలా ప్రమాదకరంగా మారుతున్నాయండి. హైదరాబాద్లోనే కాదు, చాలా ఏరియాల్లో కూడా ఎప్పుడైతే వర్షం పడుతుందో వర్షం నీరు ఇంకా వరద నీరు రావడంతో ఎక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉంటుందో తెలియదు అండి. ఇలా ఉండటం వల్ల ఏమైతుందంటే, మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ మ్యాన్ హోల్లో పడిపోతాం. అలా చాలా సందర్భాల్లో మ్యాన్ హోల్స్ లో పడి చాలా మంది చనిపోయారు. రీసెంట్ గా ప్రగతి నగర్ లో బాలుడు తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి చనిపోయాడు. అది చాలా బాధాకరం. ఈ వార్త చాలా మందిని దిగ్భ్రాంతి గురి చేసింది. గవర్నమెంట్ కూడా చాలా స్పందించింది. ఇంకా చెప్పాలంటే, గత ఏప్రిల్లో కూడా సికింద్రాబాద్ లో చిన్నారి మ్యాన్ హోల్ లో పడి మృతి చెందింది. అయ్యో రామ, ఇట్లాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే వరద నీరు వెళ్లిపోవాలని మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు, ఆ తర్వాత దాన్ని మూయరు. అంటే వాళ్ళు మర్చిపోతారా, నెగ్లిజెన్స్ తెలియదు. అలా ఉండడం వల్ల ఏమైతుంది, వర్షం పడిన తర్వాత మనకు తెలియదు కదా ఎక్కడ ఏవి మూతలు తెరుచున్నాయో, టక్కని పడిపోతాం. పడిపోతే ఇట్లాంటి ప్రమాదాలే జరుగుతాయి. దీనిపైన జిహెచ్ఎంసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అంటే తెరిచిన మ్యాన్ హోల్ మూతల్ని మూసేయాలి వెంటనే అని. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న 22,000 మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ ను ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసి అధికారులు. వాటి రెడ్ మార్క్ కూడా ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఇక్కడ మ్యాన్ హోల్ ఉంటుంది అంటూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మ్యాన్ హోల్స్ వద్ద నీరు వెళ్లకుంటే వెంటనే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఇష్టం వచ్చినట్టు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పుకొచ్చారు. రోడ్లపై ఉన్న మ్యాన్ హోల్లు తెరిస్తే కఠిన చర్యలుంటాయని కూడా జలమండలి అధికారులకు కూడా హెచ్చరించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఇంకా మాన్సూన్ సేఫ్టీ టీమ్, అలాగే సేఫ్టీ ప్రోటోకాల్ టీమ్ ఈ వాహనాలు రంగంలోకి దించుతున్నట్లు కూడా పేర్కొన్నారు. స్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలు అందించనున్నట్లు కూడా తెలిపారు. మ్యాన్ హోల్ లో నుంచి తీసిన వ్యర్థాలు అంటే సీల్ట్ ని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు కూడా తెలిపారు. మ్యాన్ హోల్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్ కు ఒక సెవరేజీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిహెచ్ఎంసి అధికారులు పేర్కొన్నారు. వీరంతా ఉదయాన్నే క్షేత్రస్థాయిలో వారి పరిధిలో ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎవరైనా అధికారుల అనుమతి లేకుండా మ్యాన్ హోల్లపై ఉన్న మూత తెరిచినా తొలగించినా HMWSSB యాక్ట్ 1989 సెక్షన్ 74 ప్రకారం నేరమని పేర్కొంటున్నారు. అందుకే ఎవరు మ్యాన్ హోల్ తెరవద్దని కూడా స్పష్టం చేస్తున్నారు.